తెలంగాణ ఓట్ల లెక్కింపు ఆసక్తి పెంచుతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండగా, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావించిన మహాకూటమికి నిరాశజనకంగా మారాయి. లెక్కింపు 3 గంటలు దాటినా కూటమి ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య 20ని తాకడం లేదు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో 5 నుంచి 10 రౌండ్ల లెక్కింపు జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మళ్ళీ టీఆర్ఎస్ కు అధికారం ఖాయమంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక గెలుపు పొందిన వారిలో చాంద్రాయణగుట్ట నుంచి ఎంఏ అభ్యర్థి అక్బరుద్దీన్ గెలుపొందగా, జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇంకా పలుచోట్ల కాంగ్రెస్ సీనియర్లు కష్టాల్లో ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి.